వీడియో చూస్తుంటే నెల్లూరులో జల్లికట్టు జరుగుతుందా, మాకు తెలియకుండా ఇదెప్పుడు స్టార్ట్ చేశారు అనుకుంటున్నారా? అలా అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఇది జల్లికట్టు కాదు, జల్లికట్టు లాంటి కొందరు అధికార పార్టీకి చెందిన చోట నేతల కనికట్టు. నిజమే, నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో మనం రోడ్లపై వెళ్లేటప్పుడు రోడ్డుకు అడ్డదిడ్డంగా ప్రమాదకరంగా ఉంటున్న ఆవులు, ఎద్దులు, పశువులు ఇవి. మనం ఆయా దృశ్యాలను చూస్తూనే ఉంటాం. వీటి వల్ల నిత్యం ఎక్కడో చోట నగర రోడ్లపై ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. ట్రాఫిక్ తో నిత్యం అంతరాయం కలిగిస్తూనే ఉంటాయి. వీటిపై కార్పొరేషన్, పశు సంవర్ధక శాఖతో పాటు ఇటీవల కలెక్టరేట్ లో జరిగిన ప్రత్యేక గ్రీవెన్స్ లోను మంత్రి నారాయణకు వినతులు సమర్పించారు. దాంతో అధికార యంత్రాంగం కదిలింది. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నెల్లూరులో రోడ్డుపై ఉన్న అన్ని ఆవులు, ఎద్దులను 48వ డివిజన్ లోని గో సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఆ కేంద్రం నుంచి కల్లూరుపల్లిలో ఉన్న గోశాలకు వాటిని తీసుకెళ్లేందుకు కొన్ని వాహనాలను తీసుకొచ్చారు. అంతే, కొందరు అధికార పార్టీకి చెందిన చోట నేతలు మంత్రి ఆదేశాలను సైతం ధిక్కరిస్తూ రంగప్రవేశం చేశారు, కొందరిని రెచ్చగొట్టారు. ఆ పశువుల యజమానులమంటూ ఇంకొందరు వచ్చి అధికారులతో గొడవ పెట్టుకున్నారు. వాటిని వదిలేయాలంటూ డిమాండ్ చేశారు. వారు ససేమిరా అన్నారు. దాంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అప్పటికే ఈ విషయం తెలుసుకున్న నగర పోలీసులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. ఆందోళన కారులను శాంతింపజేసే యత్నం చేశారు, అయినా వారు వినలేదు. ఆ సంరక్షక కేంద్రం చుట్టూ ఉన్న కంచెను ఆందోళనకారులు విరగ్గొట్టారు, గోవులను తరిమేశారు. అంతే, ఆయా దృశ్యాలు జల్లికట్టును తలపించాయి. ఈ క్రమంలోనే కొందరు అధికారులపైన వారు దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఓ అధికారి పోలీసులకు కూడా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తానని మీడియాకు వివరించారు. మొత్తానికి ఈ సంఘటన నగరంలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. అందరికీ నమస్కారం అండి. గౌరవనీయ నేన్ కమిషనర్ గారు, మినిస్టర్ గారు ఆదేశాల మేరకు ఈ రోడ్లో తిరిగేటువంటి విచ్చలవిడిగా స్టే క్యాటిక్స్ వల్ల మనం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము. రోడ్డును వెళ్ళేటువంటి వాహనదారులకు అయితేనేమి, ఈ బైకులపై వాళ్ళమంది చాలామంది పడిపోయి గాయాలు జరగడం అనేది చాలా రోజుల నుంచి జరుగుతూ ఉంది. దానివల్ల ఇది కంటిన్యూస్గా డ్రైవ్ చేపట్టడం అనేసి ఆర్డర్స్ ఇవ్వడం వలన ఉదయాన్నే వైకే మార్నింగ్ మనము డ్రైవ్ చేపట్టడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా ఒక చోట డంప్ చేసి పెట్టిన దాన్ని మనం గుర్తించి ఆ ప్లేస్కి వెళ్ళి మనం వాటిని షిఫ్ట్ చేసే క్రమంలో వీళ్ళటువంటి క్యాటిల్ ఓనర్స్ ఒక్కసారిగా మా మీద వచ్చేసి అటాక్ చేయడం, వీళ్ళ దానివల్ల జరగకుండా చేయడం అనేది జరిగింది. అయినా కానీ ఈ డ్రైవ్ అనేది ఆపము. కంటిన్యూస్గా నేను మొత్తం కంప్లీట్గా క్యాటిల్ ఫ్రీ సిటీగా చేసేంత వరకు మాత్రం కంటిన్యూస్గా డ్రైవ్ అనేది జరుగుతూనే ఉంటుంది. ఇది మాత్రం వాళ్ళకి తెలియజేయడం అనేది జరుగుతుంది. అలా అని చెప్పలేము. వాళ్ళ వరకు వాళ్ళు అయితే విధి నిర్వర్తించారు, వాళ్ళ ఫోర్స్ అయితే వచ్చారు. వీళ్ళు ఒక్కసారిగా గుంపుగా ఒక్కసారిగా పైకి వచ్చేసరికి అంత ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోయింది. దానివల్ల ఎవరు ఏం చేయలేని పరిస్థితి అయిపోయి ఆ ఉన్న బౌండరీస్ కూడా డెలికేట్గా ఉండేసరికి అవి బ్రేక్ చేసుకొని తీసుకుపోవడం జరిగింది. ఆ బౌండరీస్ కానీ కంప్లీట్గా కానీ వాల్స్ కానీ ఉన్నదంటే వాళ్ళు మళ్ళీ అక్కడే పెట్టేసి మళ్ళీ షిఫ్ట్ చేయడం అనేది జరిగి ఉండేది అప్పుడే కంప్లీట్గా. ఇప్పుడైనా వదలట్లేదు, ఈ రోడ్లో వెళ్ళేసి వాటిని కూడా ఎక్కడున్నా పట్టుకొని షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది. అది దాసపు క్రమంలో వాంటెడ్గానే నా మీద దాడి అయితే జరిగింది. అది గుర్తించి నేనైతే మాత్రం కేసు అయితే ఫైల్ చేయడానికి తేలుతున్నాను. నా విధి నిర్వహణలో నన్ను అడ్డుకోవడానికి అయితే ట్రై చేశారు. దీని మీద అయితే నేను మాత్రం కేసు అయితే ఫైల్ చేయడానికి నిర్ణయించుకున్నాను. ఆవులు ఇక్కడ ఇప్పటి నుంచి కాదు, ఎన్ని నెల నుంచి ఎక్కడే ఉంది. బయట ఒక ఆవు కూడా రాదు, ఏటు ఏట్లు కూడా వదిలేస్తాం. ఇక్కడ ఒక రోడ్డు పైన ఒక ఆవు కూడా వదలము. వచ్చి ఆవు నోటీస్ ఇలా ఒక కంప్లైంట్ కూడా ఇలా వచ్చి ఆవులు ఎక్కిస్తున్నారు. నేను అడ్డం పడితే నేను చేయి కోసుకుంటే ఆ లేడీ కానిస్తాం, నాకు కొట్టి నాకు నెట్టేశారు. ఇది ఏంది, మాకు న్యాయం చేయాలి. నారాయణ సార్ గెలిపించాం మేము ఓట్లేసి, ఆయన పేదవాళ్ళకి అట్టే నా చేసేది. తీసుకోపోండి, మేము గమ్మునైపోతాం. మా దొడ్డి నుంచి 7 సంవత్సరాల నుంచి ఇక్కడే సాగుతున్నాం. బాడీగా ఇచ్చి నోటీస్ లేదు, ఒక కంప్లైంట్ లేదు, ఏం లేదు, ఒక నోటీస్ లేదు, ఒక కంప్లైంట్ లేదు. చెయ్యి కోసుకున్నాను, నేను చచ్చిపోతుంటే చచ్చిపోండి, ఆవుతో పాటు నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతారంట. ఆవుల పాత్ర నన్ను కూడా తీసుకుని వెళ్ళిపోతానంటే చెయ్యి కూడా కోసుకున్నాను, చచ్చిపోండి అంటున్నారు. ఏంది ఇది, ఇది న్యాయం కావాలి నాకు. ఇది తీసుకోపోకూడదు. కమిషనర్ గారు ఫోన్ ఎత్తే నారాయణ సార్కి మేము గెలిపించాము. మా ఇంట్లో 99 ఓట్లు మా ఇంట్లో అందరి నా సైకిల్కి వేసి మేము గెలిపించాము. రోడ్డు పైన ఉంటే మీరు తీసుకెళ్ళండి సంతోషంగా, ఏరే వాళ్ళు కూడా ప్రాబ్లం అవుద్ది. దొడ్లో ఉంది అది,
ఏడు సంవత్సరాల నుంచి అక్కడే బాడిగిస్తే లోపలనే ఉంది. ఎంత పెద్ద స్థలం ఉంటే రోడ్డు పని ఎందుకు వదులుతాము? ఏంది ఏటులో పంపిస్తారు? నైట్ ఇక్కడ పెట్టి మధ్యాహ్నం ఏటులో పంపిస్తారు? రోడ్డు పైన ఒకటి కూడా రాదు. నన్ను చచ్చిపోతుంటే చచ్చిపోమంటున్నారు వాళ్ళు. అస్సలాం అలైకుం. నెక్లెన్స్ రోడ్డు ఎస్ఆర్ఎస్ కళ్యాణ మండపం పక్కన ఈ ఆవుల్ని సాకేదానికి ఇలా సొంత ప్లేస్ ఇది. ఈ ప్లేస్లో వీళ్ళ 100 ఆవులు ఉన్నాయి. ఈ 100 ఆవులు వీళ్ళు సొంతంగా సాక్కుంటూ వాటిల్లో పెద్ద ఆవుల్ని తీసుకుపోయి సముద్రంలో ఇసుకెత్తే వాళ్లకు అమ్ముతారు. పోంగా ఇంకా చిన్నపిల్లల్ని మళ్ళీ పెద్దవి చేసి వాటిల్లో ఏమైనా రోగాన్ని అయితే వాటిని కూడా వెటనరీ డాక్టర్స్ పెట్టి చూపిస్తారు. ఒక కండిషన్లో ఉండే ఆవులు వీళ్ళు రోడ్డు మీద కూడా వదలలేదు. వీళ్ళు పద్ధతిగా ఉదయం 10 గంటలకు సముద్రాన్ని తీసుకెళ్ళి మేపుకొని దాని తర్వాత నేరుగా తెచ్చి మళ్ళీ వీళ్ళు వీళ్ళ ప్లేస్లో జాగ్రత్త పరుచుకుంటారు. లాస్ట్ టైం కూడా వీళ్ళ ఆవులు ఇలాగే తీసుకెళ్ళినప్పుడు నేను కమిషనర్ గారితో కూడా మాట్లాడాను. అప్పుడు కమిషనర్ గారితో ఆయన ఏమన్నారంటే రోడ్ల మీద కనిపిస్తే ఎత్తుతాం అన్నారు. మేము అప్పుడు కూడా హామీ ఇచ్చాం, రోడ్ల మీద దొరకవు మీకు ఆవులు అన్నీ కూడా, మాకు ఒక బోన్ ప్లేస్ ఉంది దాంట్లోనే మేము పెట్టుకుంటున్నాం మా సొంత ప్లేస్లో అని చెప్పి. ఇవాళ ఏమైందంటే ఉదయం నుంచి వచ్చి మన 3 టన్ సీఏ గారు, అలాగే మన వెటనరీ డాక్టర్స్, అలాగే మన సిసి కమిషనర్ గారు సిసి గారు కూడా ఉన్నారు. నేను అడిగాను మీరు ఏమన్నా ముందుగానే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా, లేదా నోటీస్ ఏమన్నా వచ్చిందా అని చెప్పి. నోటీసు కూడా ఇవ్వడం జరగలేదు, అలాగే వీళ్లకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. వీళ్ళు నిరుపేదలు, వీళ్ళని గుర్తించాలా? దయచేసి కమిషనర్ గారికి విన్నతి కూడా చేశాను, వాయిస్ మెసేజ్ కూడా పెట్టాను, ఫోన్ కూడా చేశాను, అలాగే నేను సిసి గారితో కూడా మాట్లాడాను. ఎటువంటి ఏ రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఎటువంటి ఏ రెస్పాన్స్ లేకుండా ఈ ఆవులను ఎత్తుకోవడం జరుగుతూ ఉంది. ఏదైనా ఒక్క ఆవు చనిపోయినా కానీ వీళ్ళకి నష్టపరిహారం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. ఏమాత్రం వీళ్ళకి ఇబ్బంది జరిగినా కానీ నెల్లూరు రూరల్ అభ్యర్థిగా కంటెస్ట్ చేసిన సయ్యద్ ఫాజిల్ నేను చెప్తున్నాను, వీళ్లతో నేనున్నాను. ఎన్నటికీ వీళ్ళకి నష్టం వచ్చేటట్టు నేను ఒప్పుకోనని దీంతో నేను నా మాటను ముగిస్తూ మన మినిస్టర్ గారు నారాయణ గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ ఒకటే, వీళ్ళు పేదవాళ్ళు, వీళ్ళకి జరిగే ఈ ఇబ్బందిని మీరు తొందరగా దీనికి రెస్పాండ్ అయ్యి మీరు వీళ్ళ వావుల్ని వీళ్ళకి ఇప్పించాలని కోరుకుంటూ ఇట్లు మీ సయ్యద్ ఫాజిల్. అస్సలాం అలైకుం. మీరు కన్వే చేయండి ఆ మెసేజ్. ఎందుకంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయలే, ఇంటిమేట్ చేసింటే అది వేరే బిఫోర్ అంటే. నేను దీని గురించి నేను అపోజ్ అని కాదు, సో ఇది బయటండి. దాని తర్వాత వాళ్ళు కానీ అలాగే మీకు రోడ్లలో ఇవన్నీ ఎక్కడైనా కనిపిస్తే జస్ట్ టేక్ క్యాజువల్. అంటే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యాం కాబట్టి మా నోటీస్ కూడా వచ్చింది. మరి బీయింగ్ అవర్ కమ్యూనిటీ ఇది ఉంది కాబట్టి డెఫినెట్గా దాన్ని ఆ రోజు మేము కూడా మీతో మాట్లాడలేము కదా, దానికోసం. రాజు ఆడే ఉండు. మర్యాద
సిఎంఆర్ చంద్రన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారీ 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీ షర్ట్స్ 2250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.